కనిపిస్తుందమ్మా ఎస్ స్క్రీను సార్ వాయిస్ కండి స్క్రీను వాయిస్ పిపిటి మూడు బాగానే ఉన్నాయా ఎస్ సార్ ఓకే థ్యాంక్ యూ సో నిన్న ఐజీబీటీ గేట్ ఫైరింగ్ సర్క్యూట్ గురించి చూసాం బ్లాకింగ్ కెపాసిటర్ అవన్నీ ఉంటాయని చూసాం సో ఇది మాస్ఫెట్ గేట్ ఫైరింగ్ సర్క్యూట్ అనమాట మాస్ఫెట్ గేట్ ఫైరింగ్ సర్క్యూట్ ఓకేనమ్మా సో ఇక్కడ చూడండి మనకి ముందు డయాగ్రామ్లో ఏం కనబడుతున్నాయి మనకు ఒక మాస్ఫెట్ సింబల్ కనబడుతుంది దానికి యాంటీ ప్యారలల్గా ఒక డయోడ్ కనెక్ట్ చేశారు యాంటీ ప్యారలల్గా ఒక డయోడ్ని కనెక్ట్ చేశారు తర్వాత ఇంకేం కనెక్ట్ చేశారు ఇక్కడ పవర్ రిలే ఒకటి కనెక్ట్ చేశారు రిలే దీనికి సప్లై ఒకటి యాంటీ ప్యారలల్ డయోడ్ ఒకటి కనెక్ట్ చేశారు తర్వాత ఇక్కడ ఎంసీయు అని ఉంది ఎంసీయు అంటే మైక్రో కంట్రోల్ యూనిట్ అన్నమాట సో మైక్రో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది ఇక్కడ మాస్ఫెట్ గేట్కి సప్లై ఇస్తుంది మైక్రో కంట్రోల్ యూనిట్ మాస్ఫెట్ గేట్కి సప్లై ఇస్తుంది అన్నమాట ఓకేనండి సో ఇక్కడ చూడండి డ్రైన్కి పవర్ సప్లై ఇచ్చారు హలో ఏమో వచ్చిందమ్మా అమ్మా వచ్చిందా హలో హలో కార్తీక్ హలో హలో ఎస్ సార్ చెప్పండి సార్ ఒరే ఏంట్రా ఫోన్ పక్కన పెట్టి వెళ్ళిపోయారండి ఎక్కడికైనా కాదు సార్ ఇది కట్ అయిపోయింది సార్ వీడియో కూడా కనిపించలేదు సార్ అదే దాని గురించి అడుగుదామని ఇక్కడ నెట్ ఆగిపోయి వచ్చింది అందుకని మీకు అడిగానమాట సరే సో మనకి సో మైక్రో కంట్రోల్ యూనిట్ మన ఇక్కడ పెట్టాం అనమాట మైక్రో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే గేట్కి సప్లై ఇస్తుంది గేట్కి సప్లై ఇస్తుంది సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది మైక్రో కంట్రోల్ యూనిట్ ఏం మైక్రో కంట్రోల్ యూనిట్ అంటే ఏం చేస్తుంది మైక్రో కంట్రోల్ యూనిట్ అంటే గేట్ సిగ్నల్కి పల్సెస్ ఇస్తుంది పల్సెస్ ఓకేనండి అయితే మాస్ఫెట్ ఐజీబీటి ఎస్ఈఆర్ ఈ మూడిటిల్లో ఎస్ఈఆర్ కంటే మాస్ఫెట్ కొంచెం స్పీడ్గా ఆపరేట్ అవుద్ది మాస్ఫెట్ కంటే ఐజీబీటి ఇంకా కొంచెం స్పీడ్గా ఆపరేట్ అవుతుంది ఓకేనండి సో అందుకని ఇక్కడ మాస్ఫెట్లో మైక్రో కంట్రోలర్ అంటే సమ్ మైక్రో కంట్రోల్ ఏం చేస్తుంది సమ్ లాజిక్ ఉపయోగిస్తుంది డిజిటల్ సిగ్నల్ ప్రొవైడ్ ఇలా జనరేట్ చేస్తుంది ఈ జనరేట్ చేసిన డిజిటల్ సిగ్నల్ని గేట్కి సప్లై ఇస్తుంది అనమాట గేట్కి సప్లై ఇస్తుంది సో ఎప్పుడైతే గేట్కి సప్లై ఇచ్చిందో మాస్ఫెట్లో మీకు ఆపరేషన్ చూసారు కదా ఇక్కడ మైనస్ ప్లస్లు ఇండ్యూస్ అవుతాయని చెప్పాను తర్వాత ఎన్ ఛానల్లో కింద ఉన్న ఎన్ ఛానల్లో ఉన్న నెగిటివ్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అప్పుడు సప్లై ఎంత ఒకటి అయిపోతుంది వాయిస్ కట్ అయిపోతుంది అది జస్ట్ మినిట్ అమ్మా జస్ట్ మినిట్ అమ్మ వాయిస్ వస్తుందమ్మా నాది సరిగ్గానే వస్తుందా బ్రేక్ అవుతుంది సార్ నెట్ ప్రాబ్లమ్ హలో చెప్పండి సార్ వస్తుందా ఎస్ సార్ వస్తుంది క్లియర్గానే వస్తుందా సార్
వీడియో కనబడుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. చెప్పండి. అలా మీకు బ్రేక్ అయిన వెంటనే నాకు చాట్లో మెసేజ్ పెట్టండి. ఓకేనమ్మా. అట్లా గేట్ కి మైక్రో కంట్రోల్ యూనిట్ సప్లై చేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే గేట్ ఇచ్చామో మనం చూసాం కదా, ఇలా ఎండ్ ఛానల్ మొత్తం ఒకటే అయిపోతుందని. అప్పుడు డ్రైన్ నుంచి సోర్స్కి, సోర్స్ నుంచి డ్రైన్కి కరెంట్ ఫ్లో అవుతుందని కూడా మనం చూసాం. సో ఆ విధంగా మాస్ఫెట్కి మనం మైక్రో కంట్రోల్ ఉపయోగించి పల్సెస్ని జనరేట్ చేసి మనం మాస్ఫెట్కి ఇస్తాం. మరి మైక్రో కంట్రోల్ పల్సెస్ని ఎట్లా జనరేట్ చేయాలి? బేస్ ఆన్ అవుట్పుట్. మనకు అవుట్పుట్ ఎలా కావాలో దాని మీద ఆధారపడి మనం మైక్రో కంట్రోల్కి ప్రోగ్రామ్ చేస్తాం అన్నమాట. సో మైక్రో కంట్రోల్ ఏం చేస్తుంది? ఆ విధంగా స్విచ్ను ఆఫ్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తుంది. చేయడానికి కావాల్సిన పల్సెస్ని జనరేట్ చేస్తుంది మైక్రో కంట్రోలర్. అది మనం గేట్ సప్లైకి మాస్ఫెట్కి మనం గేట్ ఇస్తాం అన్నమాట. సో ఆ విధంగా మైక్రో కంట్రోల్ని ఉపయోగించి మనం మాస్ఫెట్ని టర్న్ ఆన్ చేయొచ్చు. ఓకేనండి. సో ప్రొటెక్షన్ చూసాము, గేట్ ఫైరింగ్ సర్క్యూట్ చూసాము. సో ఇక్కడతో సిలబస్ అయితే అయిపోయింది. ఈ టాపిక్స్, ఫస్ట్ యూనిట్ టాపిక్స్ అన్ని కవర్ అయిపోయినాయి. చూద్దాం ఒకసారి ఇంకా సిలబస్లో ఉన్న పెండింగ్ ఉన్నాయో. చూడండి, ఇక్కడ మీకు సిలబస్ కనబడుతుంది కదమ్మా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాస్ఫెట్, ఐజీబిటీ చూసాం, బేసిక్ థియరీ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఎస్సీఆర్, స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్, టర్న్ ఆన్ టర్న్ ఆఫ్. రావట్లేదు సార్ మళ్ళీ స్క్రీన్. స్క్రీన్ రావట్లేదు. వస్తుందమ్మా? ఎస్ సార్, ఇప్పుడు వస్తుంది సార్. ఓకే ఓకే. అమ్మ నా వాయిస్ వినబడుతుందమ్మా? హలో. ఎస్ సార్, వినిపిస్తుంది సార్. వినబడుతుందా? వీడియో కట్ అయిపోయింది సార్. వీడియో కట్ అయిపోయిందా? వీడియో కట్ అయిపోయిందమ్మా? హలో, నెట్వర్క్ ప్రాబ్లం అమ్మా. ఇక్కడ జూమ్ వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు కనిపిస్తుందనా? ఎస్ సార్, మీరు కనిపిస్తున్నారు సార్. మామూలుగా స్క్రీన్ రావట్లేదు సార్. స్క్రీన్ రావట్లేదు. రెండు రావట్లేదు సార్. పోయిందా? ఇప్పుడు వచ్చింది సార్. వచ్చింది సార్. వస్తుంది కదా. థ్యాంక్ యూ. ఎస్ సార్. ఏమైందమ్మా? సరే,
ఇక్కడ మూడో చూడండి, ఎస్ఈఆర్ హ్యాస్ డాష్ సెమీకండక్టర్ లేయర్స్, ఫోర్ లేయర్స్ కదా, ఎందుకని పిఎన్పిఎన్ ఫోర్ లేయర్స్, ఓకేనండి ఫోర్. తర్వాత ఎన్ఎస్ఈఆర్ హ్యాస్ త్రీ టెర్మినల్స్, క్యాథోడ్ యానోడ్ గేట్. యానోడ్ గేట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, క్యాథోడ్ యానోడ్ గ్రిడ్ అని ఇచ్చారు కాదు, క్యాథోడ్ యానోడ్ డ్రెయిన్ ఇచ్చారు కాదు, క్యాథోడ్ యానోడ్ గేట్. ఎన్ఎస్ఈఆర్ బిహేవ్స్ యాజ్ యూనిడైరెక్షనల్, ఒక డైరెక్షన్ నుంచే అది అలో చేస్తాయి, టూ డైరెక్షన్స్ అలో చేయదు అది, ఓన్లీ యూనిడైరెక్షన్ యానోడ్ నుంచి క్యాథోడ్కి, ఓకేనమ్మా. సో ఎస్ఈఆర్ ఈ సమ్టైమ్స్ కాల్డ్ థైరిస్టర్, ఓకేనండి, ఎస్ఈఆర్ని థైరిస్టర్ అని కూడా పిలుస్తారు. ఎన్ఎస్ఈఆర్ ఇన్ ద నార్మల్ ఆపరేషన్ ఆఫ్ ఎస్ఈఆర్ యానోడ్ ఈస్ పాజిటివ్, అంతే కదండి, యానోడ్ పాజిటివ్ ఉండాలి, క్యాథోడ్ నెగిటివ్ ఉండాలి. తర్వాత ఇన్ నార్మల్ ఆపరేషన్ ఆఫ్ ఎన్ఎస్ఈఆర్ గేట్ ఈస్ పాజిటివ్, అంతే కదండి, మన గేట్ క్యాథోడ్కి ఇస్తాం, ఇది ఎస్ఈఆర్ అనుకోండి, పిఎన్పిఎన్ ఇక్కడ ఉంటుంది గేటు, గేట్కి ఇలా కనెక్షన్ ఇవ్వాలి, క్యాథోడ్కి ఇస్తాం మనం ఇలా ఇవ్వాలి గేట్కి, ఓకేనండి. సో యానోడ్ పాజిటివ్ ఉండాలి, ఇది గేట్ విత్ రెస్పెక్ట్ టు క్యాథోడ్కి పాజిటివ్ ఉండాలి. నెక్స్ట్ ఎన్ఎస్ఈఆర్ కంబైన్స్ ది ఏంటమ్మది, కంబైన్స్ ది కంబైన్స్ ది రెక్టిఫైయర్ అండ్ ట్రాన్సిస్టర్, ఓకేనండి. ద కంట్రోల్ ఎలిమెంట్ ఆఫ్ ఎస్ఈఆర్ ఈస్ గేట్, అంతే కదండి, కంట్రోల్ గేట్తోనే మనం కంట్రోల్ చేస్తాం. ద నార్మల్ వే to turn on an SCR is by appropriate gate current. So, on breakdown voltage, we will turn on anode current. So, appropriate gate current. So, we will turn on SCR. And SCR is turned off by reducing anode voltage to 0. Anode voltage